రిసీవ్ చేసుకునే విధానం చూస్తే మురికివాడలా అనిపించట్లేదు. మన మనసు శుభ్రంగా ఉంటే ఏది మురికివాడ కాదనిపిస్తుంది. చెత్తనే వీళ్ళు మంచిగా మార్చుకున్నారు, వంటకి అయితే రోజుకోటి అలా వాడుకుంటున్నారు. బతకాల నాశ ఎదుగుతామని నమ్మకం ఉంటే ఎక్కడైనా హ్యాపీగా బతికేయచ్చు. ఎందుకు కోప్పడతావు? ఏమన్నా నిన్ను ఇప్పుడు చూపించాను కదా వీళ్ళ ఇల్లు, దానికి రెంట్ 100,000 ఉగాండా షిల్లింగ్. ఇది స్టిచ్చింగ్ ఏరియా, ఇది ఎడిటింగ్ ఏరియా, ఇది స్లీపింగ్ ఏరియా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మణి, వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రజెంట్ మనం ఉగాండా కంట్రీలో కంపాలా సిటీలో ఉన్నాం. కంపాలా అనేది క్యాపిటల్ ఇక్కడ. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఇండియాలో హోమ్ టూర్ ఎవడైనా చేస్తాడు కానీ వేరే కంట్రీలో హోమ్ టూర్ చేసేవాడికి ఒక రేంజ్ ఉంటుంది. సో నాకు ఇక్కడ ఒక లోకల్ ఫ్రెండ్ నిన్న పరిచయం అయ్యాడు కదా, అదే మొన్న పరిచయం అయ్యాడు కదా, సో తనతో నిన్న అంతా బయటకు వెళ్ళాం. అండ్ ఈరోజు కూడా ఫోన్ చేశాడు, ఏంటి బ్రదర్ ఎలా ఉన్నావు, ప్రజెంట్ ఖాళీగానే ఉన్నా, సో బయటకు వస్తావా అన్నాడు. సో చూస్తున్నాడా, టిప్ టాప్గా రెడీ అయ్యాడు, రంగురంగుల బట్టలు. వాళ్ళ వైఫ్ టైలర్ అట, సో తనే కుట్టిందంట తన కోసం ఇది. నువ్వు ఇండియా వెళ్ళినప్పుడు నీకు కూడా ఒకటి కుట్టించేస్తా మా వైఫ్ చేత అని చెప్పాడు. చాలా హ్యాపీగా అనిపించింది. కెన్యా తర్వాత ఈ ఉగాండాలో, సో మనకి ఒక మంచి లోకల్ స్నేహితుడు అయితే దొరికాడు. అండ్ ఈరోజు ఈ వీడియోలో మీకు ఏం చూపిద్దాం అనుకుంటున్నానంటే, సో ఇతను ఉంటున్న ఏరియా అయితే ఇది చూస్తున్నారా, మొత్తం మట్టితో కట్టిన ఇల్లులు, తర్వాత రేకుల షెడ్లు. సో చుట్టూ ఎన్విరాన్మెంట్ అయితే ఇలా ఉంది. సో ఈరోజు వీడియోలో అయితే మీకు అసలు లోకల్ ఇక్కడ ఉగాండా లోకల్ వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుంది, వాళ్ళ జీవనాధారం ఏంటి, అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది మొత్తం మీకు చూపిస్తా. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చివరి వరకు చూడండి, చూస్తూనే ఉండండి. సో ఇప్పుడైతే మనం ఇతని ఇంటి దగ్గరికి వచ్చాం. నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, ఇదే ఇతని ఇల్లు. సో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఏముందో. సో యా, టేక్ అవుట్ మై షూ. నో ఇట్స్ ఓకే, నో 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 ఇట్స్ ఓకే బ్రో, నో ఇట్స్ ఓకే బ్రో, యా ఇట్ విల్ బి డర్ట్. సో షూ తీసేస్తా అంటే పర్వాలేదు లోపలికి వచ్చే అంటున్నాడు. అతను మొహమాటానికి చెప్పినా సరే ఇది మన సంస్కారం, షూలు తీసి పక్కన పెట్టారు. ఎంత ఉన్నాయి చూడండి, నా షూ ట్రెక్కింగ్ షూ ఇవి. సో ఇదే వీళ్ళిల్లు. సో ఇన్ దిస్ హౌస్ యూ, యువర్ వైఫ్ అండ్ టూ కిడ్స్. బట్ ద చిల్డ్రన్ ఆర్ నాట్ అరౌండ్ అట్ ద మోమెంట్. ఓకే, దేమ్ టు ద బేగ్ ఫర్ స్టడీ జస్ట్ బికాజ్ ద పేమెంట్స్ హియర్. యా యా, and it being that it's a small room, so it cannot take all of us, but yeah. In village life is a big, yeah yeah yeah, not expensive as in town. Your house is small but your heart, yeah. Is big. Thank you. Yeah, very glad. I'm very glad to meet you. Okay. So chudochu మనోడు యాక్చువల్గా వీడియోగ్రాఫర్. సో ఇది తన సెటప్, తన ఎడిటింగ్ అది ఇక్కడే చేసుకుంటాడంట. సో దిస్ ఈజ్ యువర్ ల్యాప్టాప్? Yes, my laptop. You do all the editing work here? Yeah, for editing. So when I go out and capture, I come back and do the editing for me. So these are the speakers I use for sound. But I also hope to kind of advance. Okay. That if I get some good money, I'll shift from here. You're playing the song? No. The song is... Okay, yeah, okay. Of course, we share the room. Okay. This is only one house, but you are sharing the rooms. Yeah, this is one house. From front up to behind. The door is between here. So they are... How many rooms in this whole building? Now, they normally build two rooms. Okay. So that door separates you. So if you have some enough money, you can take both rooms. Yeah. ఓకే. సో ఇందా నుంచి పాటలు వస్తున్నాయి, పాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చెప్పి చూస్తుంటే అది పక్కింట్లో వేసుకుంటున్నారు, ఆ పాటలు ఇక్కడ వరకు వచ్చేస్తుంది. సో యూ నో నో నీడ్ టు ప్లే సాంగ్స్, యూ కెన్ ఈజీలీ హియర్ ఫ్రమ్ దేర్. ఇట్స్ లైక్ అండర్స్టాండింగ్, కోఆర్డినేషన్. యా, సో తిన ఏమైనా వర్క్ చేసుకోవాలన్నప్పుడు ఈ డిస్టర్బెన్స్ అది రాకుండా ఉండాలంటే జస్ట్ డోర్ నాక్ చేసి అన్నా కొంచెం సౌండ్ తగ్గించానా ప్లీజ్ అన్న అని చెప్తే ఆడ వెంటనే సౌండ్ అది తగ్గిస్తాడట గోల్ చేయకుండా. సో అప్పుడు మనోడు ఎడిటింగ్ అది వర్క్ చేసుకుంటాడు. యాక్చువల్గా మనోడు ఇక్కడ
ఏం చేస్తాడంటే ఫుల్ టైం అయితే ఆ బోడో బోడో బైక్ మీద ప్యాసింజర్స్ని తీసుకెళ్తూ ఉంటాడు. అండ్ రిమైనింగ్ తనకి ఏమైనా ఒకవేళ వర్క్ ఏమైనా వస్తే ఇలా ఎవరైనా ఫోన్ చేసి మా ఫంక్షన్ ఉంది, మాకు వీడియోగ్రఫీ కావాలి అని ఫోన్ చేస్తే, సో అప్పుడు ఆ టైంలో అయితే ఈ దీనికి రెస్ట్ ఇచ్చి వీడియోగ్రాఫర్ అయిపోతాడు వెంటనే కెమెరా పట్టుకొని. సో ఈ కెమెరా అయితే ఉంది, దీంతోనే తన వీడియోస్ అవి తీస్తూ ఉంటాడు. అండ్ లెన్స్, ఇదైతే లెన్స్. ఓకే, సో యూ ఓన్లీ యూజ్ వన్ లెన్స్? యూ డోంట్ హ్యావ్ ప్రైమ్ లెన్స్? ఐ డోంట్ హ్యావ్, I'm expecting to add on. Okay. Since I'm just beginning. Okay, okay. Just not taking time. Yeah. In Uganda they're a bit expensive. Okay. Yeah. సో ఇంటి బయట చూడండి అసలు మొత్తం తవ్వేస్తున్నారు. సో దే ఆర్ ప్లేసింగ్ అ న్యూ రోడ్. No, they are removing that soil. Filed it there. ఇంటి ముందు మొత్తం తవ్వేస్తున్నారు, ఇలా ఉంది ఇంటి చుట్టూ అయితే. సో వీళ్ళ వైఫ్ టైలర్ కదా, స్టిచ్చింగ్ చేసుకోవడానికి పెద్ద మెషిన్. యా, ఇట్స్ లుకింగ్ గుడ్, కలర్ఫుల్. So we buy material like even this one. It's also making for some other people. Oh, I think same. Yeah. It's the same type. Yeah. Ah, okay, design. Okay. Design is different. Yeah. Same cloth. సో వీళ్ళ ఇక్కడ డ్రెస్సింగ్ స్టైల్ అయితే ఇలా ఉంటుంది, ఉగాండా ఉమెన్ది డిఫరెంట్గా చూస్తున్నారా. ఇదైతే చాలా డిఫరెంట్గా ఉంది ఈ డ్రెస్సింగ్ స్టైల్. అండ్ మిగతావన్నీ కొంచెం రొటీన్గానే ఉన్నాయి, ఇదేంటో డోర్ కట్టంలో ఉంది చూడడానికి. సో ఈ ఇరుకులో అయితే వీళ్ళ వైఫ్ స్టిచ్చింగ్ చేసుకుంటుంది. ఇది స్టిచ్చింగ్ ఏరియా, ఇది ఎడిటింగ్ ఏరియా, ఇది స్లీపింగ్ ఏరియా, దిస్ ఈస్ ఎ బెడ్రూమ్. యా, సో చూస్తున్నారా ఇక్కడ దోమలు ఎక్కువ ఉంటాయని చెప్పాను కదా. సో ఆ దోమల వల్ల వీళ్ళు చాలామంది అయితే మలేరియా అది వచ్చి చనిపోయారు. సో అందుకనే వీళ్ళు ఆ విషయంలో కొంచెం ఎంత మురిగ్గా ఉన్నా ఈ దోమల తెరలు అయితే వాడతారు. మేము ఎయిర్బిఎన్బిలో రూమ్ తీసుకున్నాం, దాంట్లో కూడా దోమల తెర ఉంది. సో ఇదైతే చిన్న బెడ్ ఇతను ఇతని వైఫ్ ఇక్కడే నిద్రపోతారు. యాక్చువల్లీ వీళ్ళ పిల్లలు అయితే ప్రజెంట్ లేరు, విలేజ్కి పంపించేశాడంట వాళ్ళిద్దరిని. ఇక్కడ స్కూల్ ఫీజు రేట్లు అవి ఎక్కువ ఉంటాయని చెప్పి వాళ్ళని అక్కడ చదివిస్తున్నాడంట. ఇక్కడ ఓన్లీ తిను వీళ్ళ వైఫ్ ఇద్దరే ఉంటారంట. సో వేర్ డూ యూ కుక్? కుకింగ్ విత్ ఫ్రమ్ అవుట్సైడ్. ఓకే, అచ్చా రైట్ నౌ వి ఆర్ దిస్ లైక్ ద కిచెన్. వీళ్ళ కిచెన్ చూస్తున్నారా, క్యూట్ కిచెన్. సో ఇది వీళ్ళ క్యూట్ కిచెన్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏం కావాలని ఇక్కడే వండుకుంటారు, ఇలా బొగ్గుల పొయ్యి మీద. గ్యాస్ కూడా వాడట్లేదు వీళ్ళు. సో ఇది వీళ్ళ కిచెన్, ఇది వీళ్ళ వరండా. మనకు కావాలంటే ఇక్కడ కుర్చీలు వేసుకొని రిలాక్స్ అవ్వచ్చు. సెల్ వెజిటేబుల్స్. ఓకే, అండ్ షీల్ సెల్ టు ద లోకల్ హియర్. గుడ్. సో ఇక్కడ కూరగాయలు అవి ఏమైనా కొనుక్కోవడానికి బతికిస్తారు కదా వాళ్ళు పక్క పక్కన ఇళ్ళు వాళ్ళు. సో వాళ్ళు అయితే కూరగాయలు కొనుక్కోవడానికి ఇది ఈ బిజినెస్ కూడా చేస్తున్నారంట వాళ్ళ వైఫ్. వీళ్ళు నార్మల్గా వీళ్ళ ఇంటికి వాష్రూమ్ కూడా లేదు కదా, వీళ్ళు ఇక్కడ ఉన్న కామన్ టాయిలెట్ యూజ్ చేసుకుంటారు. ఈ ఇల్లు ఇక్కడ ఉంది, వీళ్ళింటి నుంచి కొంచెం దూరంలో అయితే అది ఉంది. వన్స్ వీళ్ళ లైఫ్ అది చూసాక అనిపిస్తుంది, ఒక మాట గుర్తొస్తుంది నాకైతే, బతకాలన్న ఆశ ఎదుగుతామన్న నమ్మకం ఉంటే ఎక్కడైనా హ్యాపీగా బతికేయచ్చు. సో అతని మాటలు విన్నాక నాకైతే అదే అనిపించింది. ఏదో ఒక రోజు నేను మంచిగా ఒక కంప్యూటర్ ఐ మీన్ అవి కంప్యూటర్స్ అన్నీ పెట్టి ఒక నాకంటూ ఒక వర్క్ స్పేస్ అనేది క్రియేట్ చేసుకుంటా మా కిడ్స్కి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మా వైఫ్ని బాగా చూసుకోవాలి అని చెప్పి చెప్పాడు. తన ఫ్యామిలీ కోసం అయితే అతను ఇంత కష్టపడుతున్నాడు. కొన్ని స్టోరీస్ విన్నప్పుడు మనకు మనమే కొన్ని రియలైజ్ అవుతాం మన లైఫ్లో. వీళ్ళు ఇంటికి వచ్చాక అతను మాట్లాడే మాటలు చూశాక, అతను జీవనం సాగిస్తున్న విధానం చూశాక అయితే నాకైతే బాధపడాలో ఆనందపడాలో తెలియట్లేదు. ఆనందం అని ఎందుకంటున్నా అంటే
ఉన్న తక్కువ దాంట్లో అయినా తను చాలా హ్యాపీగా బతుకుతున్నాడు. ఎప్పుడు నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఇది అన్నట్టు ఏం చెప్పలేదు ఈ 3 డేస్లో మాతో కలిసినప్పుడు. సో అదైతే అతని దగ్గర మెచ్చుకోవచ్చు. వాళ్ళ వైఫ్ ఎక్కడికో బయటకు వెళ్ళిందంట, లేదంటే ఇంట్లోనే ఉంటుంది, ఇక్కడే ఎక్కడో ఉంటుంది, ఏదో తెచ్చుకోవడానికి బయటకు వెళ్ళింది, కూరగాయలు ఏవో అని చెప్పి అంటున్నాడు. సో ఒక చుట్టుపక్కల చూద్దాం. ఇది వాటర్ ట్యాంక్, ఇది డిజైన్ భలే వేసారా. సో ఇయ్యే వాష్రూమ్లు 1, 2, 3 ఉన్నాయి. 3 అందులో 2 మళ్ళీ తాళాలు వేస్తారు, ఒకటే ఓపెన్ చేసి ఉంది. మరి ఎందుకో అలా. ఇదొక ఇల్లు, అటువైపు మొత్తం అన్ని రేకుల షెడ్లు మట్టితోనే. ఒకవేళ వర్షం పడితే ఇలా పరిస్థితి ఏంటో నాకైతే అర్థం కాలేదు. బోనీ, వాట్ ఇఫ్ ఇట్ రెయిన్స్? వాట్ ఇఫ్ ఇట్ రెయిన్స్ దీస్ హౌసెస్ విల్ హ్యాపెన్? అట్ టైమ్స్ ఫ్లడ్స్. ఫ్లడ్స్, ఓకే. యా ద ఫ్లడ్స్ ఆర్ దేర్, సో పీపుల్ గో అండ్ గెట్ లైక్ బెన్సిన్స్, లైక్ టిన్స్, సో దే కలెక్ట్ వాటర్ అండ్ దే పోర్ ఇట్ అవుట్ సైడ్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ వెన్ ఇట్ రెయిన్స్, రైట్? It's very difficult. So in your home also you face this? No. Because of that cement slab? Yeah, it's a bit higher. Okay. And because there is the other trench, so when it rains, okay, it runs to the other trench. But here there is no trench. Oh, okay. That's the biggest thing. The water will stay here. So the water will log around here. Oh, shit. So no way out. So until it goes down. సో బట్టలు అయితే మొత్తం దండీలు కట్టి బయట ఆరేసుకున్నారు. వర్షం పడితే మరి వీళ్ళు పాపం ఏంటో కూడా తెలియట్లేదు. వీళ్ళ పేదరికాన్ని నేను మీకు చూపించట్లేదు. సో ఎక్కడ మీరు కామెంట్ అయితే చేయొద్దు, వాళ్ళు ఇలా పేదరికంగా ఉన్నారు పాపం అని ఎందుకంటున్నాం ఇది అది అని. పాపం అని కాదు, వీళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవాలి. లగ్జరీ ఉంటేనే బతుకుతాం అనే పాయింట్ అనే కొంచెం మైండ్ సెట్ ఉన్న ప్రతి ఒడు ఇలాంటి ప్లేస్ విజిట్ చేసాక అక్కడ మనసు అయితే మారుద్ది. నాకైతే నేను అంత లగ్జరీగా ఏం గడపను, బట్ మా నాన్న మా అమ్మ సంపాదించి నన్ను కష్టపడి చదివించినందుకు మీ ఏదో ఒక రోజు నేను నాకు తగినంతలో వాళ్ళకి చాలా బాగా చూసుకుంటా. సో ఇక్కడ నుంచి ఇంకో కొన్ని ఇల్లులు అయితే ఉన్నాయి లోపల. అక్కడ ఒక బుడ్డోడు ఉన్నాడు. స్టిల్ దేర్ ఇస్ సమ్ హౌసెస్, కెన్ వి గో? దేర్ ఇస్ అ రూట్. సో ఈ రూట్లో వెళ్దాం, అసలు ఏం కనిపిస్తుందో. హాయ్ మొల్లి ముత్యా, హాయ్ మొల్లి ముత్యా. పాప ఎంత తుడిచేసుకుంటుంది ఇంటి బయటకు వచ్చి. ఏం తుడుస్తున్నావు పాప? సర్లే అలా చూడకు, ఎందుకు కోప్పడతావు? ఏమన్నా నిన్ను ఇటు వెళ్ళిపోయాడు. ఓ ఇరుకు. సో ఇంకా కొంచెం లోపలికి వచ్చాం. డిఎమ్మ ఇక్కడ ఎంత ఉందా, పెద్ద ప్లేస్. ఇదేది ఇల్లు ఖాళీ చేసినట్టున్నారు, ఎవరో అదిగెత్తారేమో. హౌ మచ్ రెంట్ యు ఆర్ పేయింగ్ ఫర్ యువర్ హౌస్? 100,000? 100,000. ఓకే. సో వీళ్ళ ఇంటి ఇప్పుడు చూపించాను కదా వీళ్ళ ఇల్లు, దానికి రెంట్ 100,000 ఉగాండ షిల్లింగ్, అంటే దాదాపు 2,400. ఎలక్ట్రిసిటీ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయరు, ఎలక్ట్రిసిటీ అది మన డబ్బులే సపరేట్గా. ఓకే ఓకే. They made it from boat road. ఓ నైస్ నైస్ నైస్. Instead of like keeping a wastage, you turned a wastage into a good small house. House, but they are public toilets. Oh. Yeah. చూసారా ఇది వీళ్ళు ఎంత ఇన్నోవేటివ్గా. యా యా ఓకే. అటువైపు వెళ్ళి చూపిస్తాం మీకు. అసలు చాలా ఇన్నోవేటివ్గా ఆలోచించారు తెలివిగా. ఇక్కడ రోడ్స్ అన్నీ ఆల్మోస్ట్ ఇలానే ఉన్నాయి, క్యాపిటల్ సిటీ అయినా సరే. ఈ మురికివాడల్లోనే కాదు, ఇది మురికివాడ కాదు. వాట్స్ దిస్ ఏరియా నేమ్? దిస్ ఈస్ కాల్డ్ ఇన్సోవా. I think it is in a place called Ichebando. Okay. That is easier. Okay. Then maybe when you reach Ichebando, okay, you have to go in Insoba. Okay. This area is called Insoba. Then after Insoba, there is the other side. You went the other day. Yeah, yeah, yeah. Chifombira. Chifombira. So we can use this. Insoba, the Insoba. చిఫోంబిరా. ఇఫ్సోబా అది చిఫోంబిరా అంట, మొన్న వెళ్ళింది. ఇదేంటిది ఇంత చిన్న సందు ఉంది. ఓకే
But first, the waterfall is being used. Okay. వన్ టూ త్రీ నాలుగు వాష్రూమ్లు అయితే ముందు వాడుకునేవాళ్ళు పబ్లిక్ అంతా, ఈ చుట్టుపక్కల ఉన్న ఒక 100 ఇళ్ళు. ఇప్పుడైతే కొత్తగా చిన్నది అయితే కట్టుకున్నారంట వీళ్ళు పబ్లిక్ టాయిలెట్ని. సో ఇది మనం ఇక్కడ నించున్నాం కదా, ఇది చుట్టుపక్కల ఉన్న చిన్న మురికివాడలో ఇది పబ్లిక్ టాయిలెట్. లోపల ఒక 5-10 వాష్రూమ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తే వీళ్ళు ఇన్నోవేటివ్గా ఏం చేశారంటే, ఈ ప్లాస్టిక్ బాటిల్ ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాల్లో మొత్తం ప్లాస్టిక్ రోడ్డు మీద పడేస్తారు కదా, అవన్నీ వీళ్ళు తీసుకొచ్చి ముచ్చు కవర్లు గోని సంచులు ఇవన్నీ ఉంటాయి కదా, సో ఇవన్నీ ఏం వేస్ట్ చేయకుండా అన్నీ చెత్తనే వీళ్ళు మంచిగా మార్చుకున్నారు. సో అవన్నీ తెచ్చి ఈ చిన్న చిన్న బాటిల్స్లో అయితే బాగా కుక్కేశారు. గట్టిగా కుక్కేయడం వల్ల అదేంటి బాటిల్ అనేది గట్టిగా అయిపోయింది, ఒక రాయిలా అయిపోయింది. సో అవి పెట్టి సిమెంట్ పెట్టి అనేది వీళ్ళు గోడలో తయారు చేశారు. మొత్తం ఈ పబ్లిక్ టాయిలెట్ అంతా ఇలానే ఉంది, రకరకాల బాటిల్స్ పెట్టి మేకలు అవి కొట్టి సెట్ చేశారు. చాలా క్రియేటివ్ థాట్. చూడొచ్చు మనం మొత్తం బాగుందరా, నచ్చింది మీ ఐడియా, వేస్టేజ్నే మీకు యూస్ఫుల్గా మార్చుకున్నారు. సో ఇదైతే పబ్లిక్ టాయిలెట్. యూ నీడ్ టు పే ఫర్ దిస్ ఆర్ ఎల్స్ యూ కెన్ యూస్ ఫర్ ఫ్రీ? If you are a member of the area, it's free. Okay. But if someone else comes to the area, they have to pay. Okay. It's 200. సో బయట వాళ్ళు ఎవరైనా వస్తే 200 ఉగాండా షిల్లింగ్ ఇచ్చి యూజ్ చేసుకొచ్చట, ఈ లోకల్లో ఉన్న వాళ్ళంతా ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చట. ఇక్కడైతే వాటర్కైనా పెట్టారు దీన్ని, వాటర్ యూజ్ చేసుకోవడానికి. ఇది మగ్స్ ఇవి, ఇలా లోకల్ మగ్స్. సో ఇక్కడ వీళ్ళు ఏవో అమ్ముకోవడానికి సామాన్లు అవి తయారు చేసుకుంటున్నారు. ఇదే మంచి బుడ్డి స్టవ్ అయితే బాగుందిరా మీది. యా స్టవ్. యా సో ఈ పక్కన ఈ బాల్స్ లాగా కనిపిస్తున్నాయి కదా ముద్దల్లాగా, ఇవేంటంటే వీళ్ళు బొగ్గుతోని ముద్దల్లా తయారు చేసుకొని వంటకైతే రోజుకోటి అలా వాడుకుంటున్నారు. ఇవి కూడా పొదుపుగానే వాడుకుంటున్నారు, వీళ్ళకి ఎక్కువ దొరకవు, ఇవి కూడా కొనుక్కొని తెచ్చుకోవాలి. ఇక్కడ ఎక్కడ ఈ ఏరియాలో ఎక్కడ నేను గ్యాస్ అనేది చూడలేదు అసలు. ఆ పక్కింట్లో అయితే ఈ చిన్న చిన్నవన్నీ తయారు చేసుకుంటున్నారు, నెయిల్ పాలిష్ అవి నింపుకొని రోడ్డు మీద తీసుకెళ్ళి అమ్మడానికి. సో చూడొచ్చు ఈ ఉగాండాలో మన బ్రో కలిసాక అసలు మనల్ని అయితే ఎవరో టచ్ చేయట్లేదు, ప్రతి దగ్గరికి తీసుకెళ్ళి మాకు మొత్తం మంచిగా చూపిస్తున్నాడు, లోకల్లో ఫీల్ అవుతున్నాను నేను. సో మన గోపురం అయితే బాగా వేడెక్కిపోయింది, వేడెక్కిపోయి ఆఫ్ అయిపోయింది దాని అంతటా అదే. సో నేను అందుకే ఇంకా మొబైల్తో రికార్డ్ చేద్దామని ఫోన్ పట్టుకున్నా ఉన్నట్టుండి. సో టోటల్ హౌ మెనీ హౌసెస్ ఇన్ దిస్ హోల్ ఏరియా? అరౌండ్ 500. మీకు ఇంకా కొంచెం ముందు తీసుకెళ్ళి అటువైపు ఏమున్నాయి కూడా చూపిస్తా. బైక్ అయితే అక్కడ పార్క్ చేసి వస్తా అంటున్నారు. పక్కనే ఒక కిరాణా కొట్టు కూడా ఉంది వీళ్ళకి, సో గ్రోసరీస్ అయ్యాను కావాలంటే కొనుక్కోడానికి. ఈ సందులోకి వెళ్ళి చూద్దాం. మూడి అమ్మ ఈ సందులో అలారా, అంత చిన్న సందు, ఒక మనిషి కరెక్ట్ దూరలేడు కూడా ఆ గేట్లు తీస్తే. ఇటువైపు వెళ్ళి చూద్దాం ఇక్కడ ఏముందో. ఇదైతే మురికివాడ కాదు, ఇంత మంచి మనుషులు చుట్టూ ఉన్నప్పుడు ఇది మురికివాడ ఎందుకు అవుద్ది? హే అనబెల్లా డాల్. సో మీరు అడగచ్చు ప్రతిసారి ఎందుకు బ్రో ఇలా మురిగ్గా ఉన్న ప్లేసులకే వెళ్తాం, మురికి వాడలకే వెళ్తున్నాం అని. నాకైతే ఉగాండా వచ్చాక ఫస్ట్ ఆ మురికివాడికి అయితే ఇలా, తర్వాత నిన్న వెళ్ళిన మురికివాడికి, ఇప్పుడు ఇలా వస్తున్న ఈ ప్లేస్కి. ఈ ప్లేసు ఈ చుట్టూ ఉన్న మనుషులు వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం చూస్తే మురికివాడలా అనిపించట్లేదు. మన మనసు శుభ్రంగా ఉంటే ఏది మురికివాడ కాదనిపిస్తుంది. కోపం కోప పడకూడదు. మొలిముత్యా తీరా అలా చూస్తున్నావు.
మనం కెన్యాలో ఉన్నప్పుడు ఉగాలి తిన్నాం కదా, ఇది మొక్కజొన్న పిండితో తయారు చేస్తారని చెప్పాను కదా. సో ఇప్పుడైతే ఈవిడ అదే తయారు చేస్తూ ఉంది. ఇక్కడ చూడొచ్చు ఈ మొక్కజొన్నలని. సో దే బాయిల్ కార్న్. They boil when it's still on the cone. Okay. Actually, even when the customers are going to be buying, okay, so they buy it on the cone, so they eat the other group. So then how they'll prepare this ugali? Ugali, they remove the maize from the cone. Okay. Then they take it to the milling machine. Ah. It crushes so that we get the flour. Okay, okay. So that flour is the one that they mingle to get the ugali. ఓకే. దిస్ వన్ ఇస్ జస్ట్ మార్కెట్లో అమ్ముకోవడానికి స్వీట్ కార్న్ లాంటిది అనమాట. ఇవి తీసుకెళ్తున్నారు. ఉగాలి అనేది ఇప్పుడు చేయట్లేదంట. ఇవిడ నా పక్కన బ్రో ఉన్నాడు కాబట్టి ఇంత ధైర్యంగా మొబైల్తో వ్లాగింగ్ చేస్తున్నా ఇది వేడెక్కిపోవడం వల్ల. లేదంటే అసలు ఫోనే బయటికి తీయడం మానేశాను ఆ ఇన్సిడెంట్ తర్వాత, కెన్యాలో మా ఫోన్ దొంగతనం తర్వాత. మనకి నార్మల్గా క్లబ్బులు ఇవి అవి ఉంటాయి కదా, సో వీళ్ళకి ఈ చిన్న రూమ్లో ఉంది కదా చెక్కలతో కట్టేసి, ఇది అలాంటిది. ఇక్కడ వీళ్ళు చూడండి, ఇది ఎక్కువ వీళ్ళు ఫుట్బాల్ ఆడుతూ ఉంటారు కాబట్టి ఫుట్బాల్ వీళ్ళకి ఇష్టం. ఉగాండా వర్సెస్ బోట్స్వానా మ్యాచ్. సో ఎంత రేటో అండ్ ఏ టైంకి వేస్తారో కూడా రాసింది. 1K అంటే 1000 ఉగాండా షిల్లింగు. ఇవైతే టైమింగ్స్ ఇక్కడ ఈ దీనిది. ఈ లోపల అయితే వీళ్ళకి చిన్న థియేటర్లో ఉంటుంది. మనం చూడవచ్చు చిన్నపిల్లలందరూ సినిమా చూస్తున్నారు మనకి నార్మల్గా. ఇదిగో ఒక చిన్న టీవీ ఉంది, అందరూ కూర్చొని సినిమాలు అవి చూస్తున్నారు. పక్కనే బీర్లు అవి ఉన్నాయి చిల్ అవ్వడానికి. బెంచ్లు మన రామా టాకీస్లో ఇలాంటి బెంచ్లే ఉండేవి, 10 రూపాయలు టికెట్ అప్పట్లో మేము కాలేజ్ చదువుకున్నప్పుడు. ఇప్పుడు చూస్తుంటేనేమో అవే గుర్తు వస్తున్నాయి నాకు. సో ఈ చుట్టూ టీవీ చూడటం మానేసి ఇప్పుడు నన్ను చూస్తున్నారు అందరూ. సో ఇలా ఉంది, బాగుంది అయ్యా థియేటర్. ఫ్యాన్ లేదు కానీ పర్వాలేదు, మంచిగా కూర్చొని వీరంతా కూర్చొని చిల్ అవ్వచ్చు. ఫుట్బాల్ అండ్ దే వాచ్ మూవీ. యు నీడ్ టు పే ఫర్ దిస్ రైట్? 1000 బార్ రెస్టో బార్ కూడా ఉంది పక్కన. రెస్టో బార్. సో చూసారా లోకల్ సినిమా థియేటర్ ఎలా ఉందో. ఇది లోకల్ సినిమా థియేటర్, వెళ్ళకి లోకల్ సినిమా థియేటరు రెస్టో బారు అన్నీ ఉన్నాయి ఒక చోట్ల ఇన్ని. ఓకే, బయటకు వెళ్ళిపోదాం. మన వాళ్ళు కొంచెం డిస్టర్బ్ అవుతున్నారు, పాపం ఏదో సినిమా చూసుకుంటున్నారు ఇంట్రెస్టింగ్గా. సో మనం బయటకు వెళ్ళిపోయి అలా ఇంకేమైనా ఉన్నాయేమో చూద్దాం. బాగుంది, గుడ్ ప్లేస్ టు చిల్ విత్ ఆల్ ద పీపుల్. సినిమా ఏదో జాకీ చాన్ది ఏదో సినిమా చూస్తున్నారు వాళ్ళు. మరి ఏం సినిమా తెలియదు కానీ ఏం పాప ఏడుస్తున్నావు రోడ్డు మీద కూర్చొని. అమ్మ కావాలి నాకు ఇప్పుడు అమ్మ గాలికి. ఈరోజు ఎండ మాత్రం ఎరగదీసేస్తుంది. హే అమ్మో నా ఫో దెబ్బకు ఫోను గోపురం ఏది బయట తీస్తుంది వేడెక్కిపోతుంది. ఇదేదో బజ్జీలు కొట్లో ఉంది, సమోసాలు అయితే తయారు చేస్తున్నారు. కానీ ఏంటో ఎట్నుంచి వెళ్తే ఎట్నుంచి వస్తున్నామో తెలియట్లేదు. రూట్లు అంతా చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి. ఎట్నుంచి వెళ్తున్నామో ఎట్నుంచి వస్తున్నామో ఏమో అర్థం కావట్లా. ఇట్స్ ఎ డ్రింకింగ్ వాటర్. దే టేక్ ఇట్, దే బాయిల్ ఇట్, ఇట్స్ సేఫ్ ఫర్ డ్రింకింగ్. ఓకే, బట్ బేసికల్లీ దే యూస్ ఇట్ లైక్ ఫర్ వాషింగ్ క్లోత్స్, కుకింగ్. బట్ దెన్ వాట్ విల్ దే డు ఫర్ డ్రింకింగ్? ఫర్ డ్రింకింగ్ అట్ టైమ్స్ దే గెట్ 5 వాటర్, బట్ ఇఫ్ ఇట్ ఫెయిల్స్ స్టిల్ యు కెన్ బాయిల్ దిస్ వన్ అండ్ యు కెన్ స్టిల్ టేక్ ఇట్. సో ఒకవేళ పైప్ వాటర్ కనుక వస్తుందంట నార్మల్గా వాళ్ళకి కొంచెం. సో ఆ పైప్ వాటర్ కనుక రాకపోతే ఇక్కడికి వచ్చి ఇలా పట్టుకొని వాటర్ తీసుకెళ్ళి వాళ్ళు మరగబెట్టి తాగుతారు. ఆ బొడ్డుడు అయితే చెప్పులు కడుక్కుంటున్నాడు మూల కూర్చొని. సూపర్ తమ్ముడు, హ్యాపీగా ఉండు. సో ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా రెండు పైపులు. సో వీళ్ళు వాటర్ ఏదైనా కావాలంటే వీళ్ళు కొనుక్కోవాలి, వాటర్ బాటిల్స్ లా కాదు. వీళ్ళు ఆ క్యాన్ అనేది తెచ్చుకొని 50 ఉగాండా షిల్లింగ్ అనేది పే చేయాలి. ఒక క్యాన్కి 50 ఉగాండా షిల్లింగ్. ఈ లోపల ఒక అతను ఉంటాడు. సో అతనికి 50 ఉగాండా షిల్లింగ్ ఇచ్చేస్తే మనకు ఆ క్యాన్ ఫిల్ చేసి ఇచ్చేస్తాడు. సో వీళ్ళ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అయితే ఒకవేళ మంచి వాటర్ కావాలనుకుంటే ఇలా తాగుతారు. ఒకవేళ స్తోమత లేని వాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు, ఇందాక చూపించాను కదా, సో అలా ఆ ప్లేస్లకు వెళ్ళి వాటర్ క్యాన్స్లో నీళ్లు పట్టుకొని ఇంటి తీసుకొచ్చి వాటిని వేడి చేసుకొని తాగుతారు. సో వీళ్ళైతే వాటర్ ఇలా తాగుతారు అన్నమాట. సో మళ్ళీ మొత్తం తిరిగి వీళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చాం.
అక్కడ బఠానీలు కూర వండుతుంది. బఠానీలు ఇవి అయితే చూడు, వీళ్ళు ఎక్కువ ఇవే తింటారు, బఠానీలు తర్వాత మొక్కజొన్న పిండితో చేసినవి ఇవి. సో అందుకని వీళ్ళు అంత బలం. ఇవేంటిది, ఇది అరిటాకులు ఏవో వేస్తారు. మటోకే విత్ ఇచ్ ఇస్ మేడ్ ఆఫ్ బనానా. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఎల్లోగా, వీళ్ళు అట్టిపళ్ళను అనేవి మ్యాష్ చేసి అన్నీ పిండిలా చేసి ఇలా ఉడికిస్తున్నారు అరిటాకులు పెట్టి. దీన్ని మటోకే అంటారంట. వీళ్ళు ఇక్కడ అట్టిపళ్ళ ఎక్కువ, ఇక్కడ అట్టిపళ్ళు ఎక్కువ కాబట్టి, ఎక్కువ పండుతాయి కాబట్టి వీళ్ళు అట్టిపళ్ళతో చేసుకున్నవి ఎక్కువ తింటారు. హలో, హాయ్, గుడ్ గుడ్. సో ఇది ఇది స్టిచ్ చేశారని చెప్పాను కదా, తినే మంచి పనితనం అయితే ఉంది వీడి దగ్గర. సో సో ఫైనల్లీ సార్ వాళ్ళ వచ్చినప్పుడు వాళ్ళ వైఫ్ కనిపించలేదు, ఎటో వెళ్ళిపోయారు అనుకున్నాం. ఫోన్లేండి, మనం తిరిగి మొత్తం తిరిగి వచ్చేలాగా వాళ్ళ వైఫ్ కూడా కనిపించారు. సో ఇది ఇక్కడ జీవన విధానం, జీవన శైలి, వీళ్ళు ఎలా గడుపుతారో ఒక లోకల్తో కలిసి నేను లోకల్ అయిపోయాను ఇక్కడ. సో మీకైతే బాగా మంచిగా చూపించాననే అనుకుంటున్నాను. మీకైతే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోసు ప్రతి కంట్రీ తిరిగి మీకైతే చూపిస్తాను. సో ఇప్పుడైతే మనం ఇంకా వీళ్ళింటికి బాయ్ చెప్పేసి మనోడు బండి వేసుకొని వేరే చోటుకైతే వెళ్దాం. అండ్ నేను ఆల్రెడీ ఉగాండాకి సంబంధించిన వీడియోసు అండ్ ఆల్రెడీ కెన్యాకి సంబంధించిన వీడియోస్ కూడా పోస్ట్ చేశాను, ఎవరైనా చూడకపోయింటే చూడండి, బాగుంటాయి వీడియోసు. మంచి మంచి డ్రోన్ షాట్స్ అవి పెట్టి చేసాం. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, ఇట్లు మీ మనీ.